Hello everybody, welcome to Nivas Info. Today topic is finding root values with long division method. Long division method lo root values ni ela find out cheyali dan kosam first nenu oka example iskuntunanu ikkada entante root 5. Find the value of root 5 up to 3 decimal places. Ikkada 3 decimal places ani endukannanante root value anedi ikkada terminate avadu manam division chesinaapudu ee 5 oka value anedi manamu డివిజన్ అనేది ఎక్కడ కూడా స్టాప్ చేయలేము. నువ్వు డివిజన్ చేస్తూ పోతూ ఉంటే అది అలాగే కంటిన్యూ అవుతుంది. సో అందుకోసానికి ఇక్కడ ఏంటంటే 3 డెసిమల్ ప్లేసెస్ వరకు డివిజన్ చేద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే 5, మనకి ఇక్కడ 5 వాల్యూ అనుకోవాలి కాబట్టి 5ని ఈ విధంగా రాసుకోవాలి. 5.000 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి రెగ్యులర్ డివిజన్కి ఇక్కడ లాంగ్ డివిజన్ మెథడ్కి అంటే రూట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం లాంగ్ డివిజన్ మెథడ్లో రెగ్యులర్ డివిజన్కి డిఫరెంట్ అనేది చాలా ఉంటుంది. ఆ డివిజన్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దానికోసం ఫస్ట్ నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. అయితే ఈ రూట్ 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫస్ట్ మనం దేంతో డివిజన్ చేయాలి. ఇక్కడ డివైజర్ ఏంటి ఫస్ట్ టాపిక్. సో డివైజర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఇచ్చిన వాల్యూకి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి. ఇక్కడ మనము వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సింది 5. మరి 5కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి 4. 4 పర్ఫెక్ట్ స్క్వేర్ ఎందుకు అవుతుంది అంటే 4కి మనం ఎగ్జాక్ట్లీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలము. 4 యొక్క వాల్యూ ఏంటి రూట్ 4 యొక్క వాల్యూ ఏంటి 2. కాబట్టి ఇక్కడ డివైజర్ ఏంటి అంటే 2. సో దానికోసము రెగ్యులర్ మెథడ్కి ఈ లాంగ్ డివిజన్ మెథడ్కి కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ డివైజర్ ఏంటి అంటే 2. ఆ 2ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ డివైజర్గా రాసుకోవాలి, అదేవిధంగా కోషియట్గా కూడా రాసుకోవాలి. మనం తీసుకున్న ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని ఇక్కడ డివైజర్ అండ్ కోషియంట్ ఈ రెండు చోట్ల రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ డివైజర్ ఇంటూ కోషియంట్ 2 ఇంటూ 2. సో ఇక్కడ మనకి 4 వస్తుంది. ఇప్పుడు ఈ 5లోంచి 4ని మైనస్ చేయండి, మనకి 1 మిగులుతుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలండి, మనం ఫస్ట్ 0 0 రాసుకున్నాం కదా. మనము రెగ్యులర్ డివిజన్ మెథడ్లో ఏంటంటే నెక్స్ట్ 1 డిజిట్ని క్రిందికి తీసుకుంటాం. అంటే ఇక్కడ 1 పక్కన ఏం చేస్తాము ఈ 0ని క్రిందికి తీసుకుంటాం. ఈ లాంగ్ డివిజన్ మెథడ్లో ఏం చేయాలి అంటే 2 డిజిట్స్ని కిందికి తీసుకోవాలి. అంటే ఇక్కడ 100 అవుతుంది రైట్. ఇప్పుడు 100ని మళ్ళీ నెక్స్ట్ దేంతో డివిజన్ చేయాలి. మళ్ళీ ఇక్కడ టాపిక్, మనం ఇంతకుముందు 2తో చేద్దాం కానీ చెప్పేసి ఇక్కడ కూడా 2తో చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి డివైజర్ కావాలి. మరి ఇక్కడ డివైజర్ ఏంటి అంటే మనం ఇంతకుముందు 2తో డివిజన్ చేస్తాం. సో ఈ డివిజన్కి ఈ డివైజర్కి మళ్ళీ 2 యాడ్ చేసుకోండి. ఇంతకుముందు మనం దేంతోనైతే డివిజన్ చేసాము ఆ డివైజర్కి మళ్ళీ అదే వాల్యూని అడిషన్ చేసుకోండి. లాస్ట్ టైం చేసిన వాల్యూ అంటే ఇక్కడ 2కి ప్లస్ 2 యాడ్ చేసుకోండి, మనకి 4 అవుతుంది. ఈ 4తో దీన్ని డివిజన్ చేయాలంటే డివిజన్ చేయాలి. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ 4 అనేది సింగిల్ డిజిట్, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. ఫస్ట్ 1 డిజిట్ చెక్ చేయండి, ఇక్కడ 1. ఈ 1ని 4తో డివైడ్ చేయలేము కాబట్టి 2 డిజిట్స్ తీసుకోండి, 10. ఈ 10ని 4తో డివైడ్ చేయొచ్చు. 4 2 8. సో దానికోసం మీరు ఇప్పుడు ఏం చేస్తారు 4 2 8. ఆ 2ని మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ డివైజర్ పక్కన రాసుకోవాలి, మళ్ళీ ఇక్కడ కోషియన్ దగ్గర రాసుకోవాలి. ఇక్కడ 2 తర్వాత పాయింట్ తీసుకోండి, ఇక్కడ ఎందుకంటే 5 తర్వాత మనం పాయింట్ తీసుకున్నాం జీరోస్ పెట్టడం కోసం. సో ఇప్పుడు మనం 2ని ఏం చేసాము, ఇక్కడ డివైజర్ పక్కన రాసుకున్నాము, నెక్స్ట్ ఇక్కడ రాసుకున్నాము. సో మరి ఇక్కడ 4 2 8 అని 8 తీసుకోవద్దు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత అయింది, 4 పక్కన 2 రాసుకోవడం వల్ల 42 అయింది. సో 42 ఇంటూ ఇక్కడ మనం లాస్ట్ ఎంత రాసుకున్నాం 2, కోషియంట్గా ఎంత రాసుకున్నాం 2, 42 ఇంటూ 2 చేయండి. సో ఈ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెగ్యులర్ మెథడ్కి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. 42 ఇంటూ 2 84 అవుతుంది. ఇప్పుడు 100లోంచి 84ని మైనస్ చేయండి, మనకి 16 మిగులుతుంది. నెక్స్ట్ మళ్ళీ 2 0 క్రిందికి తీసుకోండి, 1600 అవుతుంది. మళ్ళీ మనకి ఇప్పుడు డివైజర్, మరి డివైజర్ని మళ్ళీ మనం ఎలా రాసుకుంటాం, లాస్ట్ టైం దేంతో అనేది డివిజన్ చేసాము 42కి యాక్చువల్గా 4 అనేది ఇక్కడ నుంచి వచ్చింది, 2 యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 42కి మళ్ళీ 2 యాడ్ చేసుకోవాలి. లాస్ట్ టైం తీసుకున్న ఇక్కడ 2 ఏం చేయాలి, 42 యాడ్ చేసుకోవాలి. టోటల్ డివైజర్కి మళ్ళీ 2 యాడ్ చేసుకోవాలి. సో టోటల్ డివైజర్కి 2 యాడ్ చేసుకుంటే మనకి 44 అవుతుంది. మళ్ళీ 44ని ఇక్కడ చెక్ చేసుకోవాలి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ 16 ఉంది, 16 అనేది 44తో డివైడ్ కాదు కాబట్టి 3 డిజిట్స్ చెక్ చేయండి, 160. ఈ 44తో 160 ఎప్పుడు డివైడ్ అవుతుంది, 44 3 132. ఓకే,
కాబట్టి ఇక్కడ ఏంటి 44 త్రీజా. ఈ త్రీని మీరు ఏం చేయాలి, ఈ డివైజర్ పక్కన రాసుకోవాలి, కోషియంట్గా కూడా రాసుకోవాలి. అప్పుడు ఇది ఏమవుతుంది 443. 443 ఇంటూ ఈ త్రీతో మల్టిప్లికేషన్ చేయండి, 1329 అవుతుంది. 1600 వచ్చి 1329 మైనస్ చేయండి, మనకి ఎంత మిగులుతుంది అంటే 271 మిగులుతుంది. నెక్స్ట్ మళ్ళీ 2 డిజిట్స్ కిందికి తెచ్చుకోండి, మళ్ళీ మనకి ఇక్కడ డివైజర్ కావాలి. ఇక్కడ డివైజర్ ఏంటి, 443కి లాస్ట్ మనం ఏదైతే యాడ్ చేసామో 3 యాడ్ చేసాం, మళ్ళీ ఆ 3ని యాడ్ చేయండి ప్లస్ 3, అప్పుడు 446 అవుతుంది. 446ని 271, 446తో 271ని డివైడ్ చేయలేము కాబట్టి 4 డిజిట్ చెక్ చేయండి, 2710 అవుతుంది. 446తో 2710ని ఎప్పుడు డివైడ్ చేయగలుగుతాం, 446 ఇంటూ 6, ఓకే, అప్పుడు మనకి ఎంత అవుతుందంటే 2679 అవుతుంది. కాబట్టి ఇక్కడ 6తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6ని ఇక్కడ డివైజర్ పక్కన రాసుకోవాలి, ఇక్కడ కోషియంట్గా రాసుకోవాలి. ఇప్పుడు 4466 అయింది, 4466 ఇంటూ 6 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 26796 వస్తుంది. సో ఇప్పుడు 27100 వచ్చి మళ్ళీ దీన్ని మైనస్ చేయాలి. సో ఇది నెక్స్ట్ థింగ్, మనకి ఇక్కడ 3 డెసిమల్ ప్లేసెస్ వరకు డివిజన్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ పాయింట్ తర్వాత 3 డెసిమల్ ప్లేసెస్ వచ్చాయి. సో కాబట్టి రూట్ 5 వాల్యూ ఎంత అంటే 2.236. ఇది లాంగ్ డివిజన్ మెథడ్లో రూట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం. రూట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇదొక మెథడ్, షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఉంటాయి, అది ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి మ్యాథ్స్కి సంబంధించిన బేసిక్ వీడియోస్ కోసం ఈ వీడియోస్కి డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి, లేదా ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఛానల్లోకి ఎంటర్ అవ్వండి. మీకు ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి, మీకు క్రింద కొన్ని ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతాయి, అందులోంచి బేసిక్ మ్యాథ్స్ సెలెక్షన్ చేసుకోండి. మ్యాథ్స్కి సంబంధించిన ఫండమెంటల్ టాపిక్స్ అనేది చాలా ఉంటాయి దాంట్లోంచి, అక్కడ మీకు కావాల్సిన వీడియో అనేది సెలెక్షన్ చేసుకొని వాచ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.